ఈ మామిడి పళ్ళు చూసారా, ఇవి మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట తినమని. ఈ మామిడి పళ్ళు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో పెట్టండి, అలాగే ఎంతమంది తిన్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి అసలు ఒక్కొక్క కాయ ఎంత బాగుంది కదా, సూపర్ ఉందండి. వీటిని కొండ మామిడి అంటారు, అలాగే అడవి మామిడి అని కూడా అంటారు. ఇంతకన్నా సైజు ఇవి పెద్దది అవ్వదు అనమాట, ఇదే సైజు ఉంటాయి. కాయలన్నీ ఇలా చిన్నగానే ఉంటాయి, అసలు చూస్తుంటేనే చూడండి కొరికేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటాయి ఈ కాయలు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. మా మేనల్లుడు ఓపెన్ చేస్తుండే, అబ్బా చూసారా ఎంత బాగుందో అసలు. చూడండి ఈ మామిడికాయ ఇప్పుడు తింటున్నాను నేను, అబ్బా సూపర్ ఉందండి. మా రసాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. ఇది చూడండి పీచు కూడా ఎలా వచ్చిందో. అడవి మామిడి, అలాగే కొండ మామిడి అంటారు. ఎక్సలెంట్గా ఉందండి అసలు ఈ పళ్ళు చూడండి, అసలు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో. గానుగ మొక్క, దీనికి ఆకులు వెనక ఇలా వస్తాయి అన్నమాట ఈ గానుగ మొక్క. వీటిని మెడిసిన్లు కూడా వాడుతూ ఉంటారు. పెద్ద చెట్టు, గానుగ కాయ కోస్తున్నారు చూడండి. ఇది గానుగ కాయ, చూసారా అవన్నీ కూడా గానుగ కాయలే. గానుగ పచ్చికాయలు అవి, అవి గానుగ చెట్టు పచ్చికాయలు ఫ్రెండ్స్. అవి ఎండిపోయిన తర్వాత వాటిలో గింజ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇది గానుగ కాయ అని చెప్పాను కదా, దీంట్లో గింజ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇది చిన్న గింజ వచ్చింది, అచ్చం చింత గింజలే. ఇంకోటి చూద్దాం, ఇది పచ్చి గింజ. దీని లోపల ఇంకా గింజ అప్పుడే తయారవుదన్నమాట, లేతగా ఉంటుంది. ఇవ్వండి ఎండు గింజలో నుంచి ఇంకోటి పర్ఫెక్ట్గా ఉన్న గింజ ఒకటి చూపిస్తాను. ఎండు గింజలో గింజ కరెక్ట్గా తయారైతే ఇలా ఉంటుందన్నమాట. ఇది గానుగ గింజ, అచ్చు చింత గింజే కదా. ఇది పచ్చిది, ఇది ఎండింది. నాకే కాదు, ఇది చూస్తే ఎంతమందికి చింత గింజలాగా ఉంది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తులసి మొక్కలు మంచి ఆక్సిజన్ అనమాట, ఆ తులసి మొక్కలు ఎక్కడుంటే ఆక్సిజన్ అక్కడ ఉన్నట్టే. చూసారుగా ఎన్ని కుండీలు పెట్టుకుందో, ఎక్కడ తులసి మొక్క కనిపిస్తే ఆ తులసి మొక్క కుండీల్లో పెట్టేస్తుంది మా మరదలు. చాలా బాగుంది కదా, ఇంకా మీకు చూపిస్తాను. ఇది తోటకూర మొక్క అండి, ఇది చూడండి తోటకూర అసలు ఎంత లేతగా ఉందంటే ఆకంతా కూడా. ఇది ఇక్కడ చూడండి, దగ్గరే చూడండి, ఇదంతా ఒక్కటే కొమ్మ. ఇదంతా ఒక్కటే కొమ్మ, ఈ ఒక్క కొమ్మకే చూడండి ఈ కొమ్మలు అన్నీ వచ్చినాయి, తోటకూర కొమ్మలు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చూడండి ఎన్ని కొమ్మలు, వేరే మొక్కలు కూడా కాదు, ఈ ఒక్క కొమ్మకే ఈ మొక్కలన్నీ వచ్చినాయి తోటకూర. చాలా హెల్దీగా ఉంది, అలాగే ఇది కూడా తోటకూరే చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ పక్కన ఉంది, ఇది కూడా తోటకూరే. చక్కగా ఈ తోటకూర ఇక్కడ వరకు కట్ చేసుకొని కొమ్మ కూడా చాలా లేతగా ఉంది, కొమ్మలతో సహా కూర చేసుకోవచ్చు అన్నమాట, అంత బాగుంది. ఇది వచ్చేసి తమలపాకు, వంకాయ మొక్కలు, ఇప్పుడే వీటికి పూత వస్తుంది. ఇది కూడా ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్, ఏక్ ప్లాంట్, అది కూడా ఇండోర్దే. ఇది చూడండి ఇది కనకాంబరం మొక్క, ఇది వచ్చేసి తెల్ల మందార పూలు అనమాట. ఈ చెట్టు అంతా కూడా తెల్ల మందార పూలు. ఈ మందార చెట్టుకి ఇలా తెల్ల నల్లి అంటారు వీటిని, వీటిని చేతితో నలిపేయాలి ఇట్లా, లేదంటే పుల్ల మజ్జి కొట్టినా పోతాయి, లేదంటే మొగ్గలన్నీ రాలిపోతాయి, ఆకులు తినేస్తూ ఉంటాయి. కాబట్టి తెల్ల నల్లి పెట్టినప్పుడు వాటిని చేతులతో నలిపేయచ్చు. ఇది నందివర్ధన చెట్టు, ఇది ఇవ్వండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. పూలు ఏంటి ఇది, చాలామంది పెంచుకుంటూ ఉంటారు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఈ మొక్క పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది మల్లెపూలు, ఇది ముద్దమందారం, ఇది ముద్దమందారం చెట్టు. వేప చెట్లు చూసారుగా, ఒక నాలుగైదు వేప చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఈ గింజలు పడుతూనే ఉంటాయి, ఇలా వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ కుట్ల కుట్లగా వస్తూనే ఉంటాయి. ఇది జువ్వి చెట్టు, ఇది జువ్వి చెట్టు, ఇది రావి చెట్టు, బోన్సాయ్ రావి చెట్టు అనమాట. ఇది ఇది వైలెట్ కలర్ శంకుపూల చెట్టు. ఇది ఇంకోటి, ఇదేమో వైట్ కలర్ శంకుపూలు, ఇది వైట్ కలర్ శంకుపూలు. పైదాకా పాకింది, కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి అనమాట. వచ్చేసి మొత్తం మనీ ప్లాంట్ చెట్టు, చాలా ఉండేది ఇంకా బాగా కొమ్మలన్నీ పెద్ద పెద్దవి అయిపోయినాయి అని చెప్పేసి తీసేశారు, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి అనమాట. ఈ మొక్క కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ మొక్క పేరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది కరోనా వచ్చినప్పుడు విపరీతంగా వాడారనమాట, దీని పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ మధ్యలో స్టార్ టైప్లో మా నాన్నే కట్టారనమాట, చూడండి ఎంత బాగుందో కదా. ఈ చుట్టూరు తులసి మొక్కలు అనమాట, ఈ స్టార్ చుట్టూరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.